దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనం. ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు ఈ మంచి వాగ్దానం మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనం యెహోవాను ఆశ్రయించే వారమైతే మనకి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన చేసే మహోపకారాలేంటో ఆ పైలైన అంటాడు. సింహపు పిల్లలైన లేమి కలవై ఆకది గుణను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మీకు ఏ విషయంలో మేలు జరగాలని మీరు అనుకుంటున్నారు, ఆ విషయంలో ఆయా విషయాల్లో మీకు మేలు కలుగజేస్తాడు. ఆయన కొద్దువ లేకుండా మేలు కలుగజేస్తాడు. సింహపు పిల్లలు అంటే అడవికి రాజు సింహం, రాజ్య బిడలకైనా లోటుంటుందేమో కానీ ఆయన ఆశ్రయించే ఈ వాగ్దానం వినే మనకు ఆయన ఏ మేలుకు కొదువ చేయడు. దావీదు భక్తుడు అందుకే అంటాడు కదా 23వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, లోటే ఉండదు నాకు. ఎందుకంటే ఆయన కాపరి, నాకు నేను ఆయన గొర్రెను కనుక నాకు లోటుండదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు నా దేవుడు నన్ను నడిపిస్తాడు. నా ప్రాణానికి శాద తీరుస్తాడు. ఇలా మనం ఆలోచిస్తే నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. నేను బ్రతుకు దినాలన్నీ కృప క్షేమాలే నా వెంట వస్తాయి అంటాడు. ఎందుకంటే యెహోవా తన కాపరిగా ఉన్నాడు. ఈరోజు నా దేవుడు మనకి కాపరిగా ఉండి మనకి ఏ మేలు కొదువ లేకుండా ఆయన మనకు చేయాలంటే మనం ఆయన ఆశ్రయించాలి. ఆశ్రయించే వాళ్ళు ఎలా ఉండాలి? 9వ వచనం అంటాడు, ఆయన ఎందు భయభక్తులు ఉంచాలి. ఆయన ఎందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదువ ఉండదు. ఆయన ఎందు భయభక్తులు ఉంచాలి. కనుక ఈ రోజున ఈ వాక్యం వింటున్న, ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక నువ్వే దేవుడువయ్యా, నువ్వే మా దిక్కయ్యా అంటూ ఆయన ఆశ్రయించి ఆయనకి భయపడుతూ మనం భక్తి చేస్తే, అలా భయపడుతూ భక్తి చేసేవారికి ఏది కొదువ ఉండదు, ఏ మేలుకు కొదువ ఉండదు. ఎంత సమృద్ధిలో దేవుడు మనల్ని ఉంచుతాడో కొదువ లేకుండా మనకు సమృద్ధిని ఇస్తాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథములో 26వ అధ్యాయంలో 5వ వచనంలో అక్కడ ఉజ్జియా అని ఒక రాజు మనకు కనిపిస్తాడు. అతడు ఏల ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడి యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడు. అయితే ఇతడు చేసిన ఒక తెలివైన పని ఏంటంటే, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ చిన్న వయసులో, ఆ 16 ఏళ్ల వయసులోనే దేవుణ్ణి ఆశ్రయించాడు. కనుక దేవుడు అన్ని రంగాల్లో అతన్ని వర్ధిల్ల చేశాడు. అన్ని రంగాల్లో దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు, వర్ధిల్ల చేశాడు అన్ని రంగాల్లో. ఆ కింద వచ్చినారు మనం చూస్తే ఇక 15 వచనంలో అంటాడు, అతడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు కలగజేశాడంట. ఆశ్చర్య రైతులు దేవుడు ఆయనకి సహాయం చేస్తూ ఉండేవాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనం మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించి ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే చాలు, మనకి ఏ విధంగా సహాయం చేస్తాడంటే ఆశ్చర్యకరమైన సహాయం. అలా ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూ మనకి లోటు లేకుండా, ఏ మేలు కావాలంటే ఆ మేలు లోటు లేకుండా మనకు చేస్తూ అన్ని రంగాల్లో మనల్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. నిజంగా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలంటే మనం ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి, ఆయన మనము ఆశ్రయించాలి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఏలియా అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. అయితే ఆయన ఉంటున్న ఇజ్రాయెల్ దేశమంతా కరువు వచ్చింది, కానీ ఆయన్ని మాత్రం కరువు అనే మాట లేకుండా కిరీతు అనే వాగు దగ్గరికి పంపించి అక్కడ ప్రతి పూట కాకుల ద్వారా రొట్టె మాంసం దేవుడు పంపించలేదా?
ఏలియాని రొట్టె మాంసం పంపించి కాకుల ద్వారా పోషించిన దేవుడు. అది ఆశ్చర్యం, అది ఆశ్చర్యం. దేశంలో ఉన్న వారికి తింటానికి తిండి లేని పరిస్థితి, కానీ కడువ నాళ్ళు ఆశ్చర్యకరమైన సహాయం ఏలియాకి ఇచ్చి దేవుడు పోషించాడు కదా. ఈ రోజున మన దేవుడు మనకు కూడా ఆశ్చర్యకరమైన సహాయం ఆయన చేయబోతున్నాడు. ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు, ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలియదు, కానీ ఆశ్చర్యకరమైన సహాయం చేసే గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. మనకి కొదువ లేకుండా సహాయం చేస్తాడు. ఇదే ఏలియా గురించి మనం పరిశీలిస్తే, ఒక సారేపతు విధవరాలు ఇంటికి పంపించాడు దేవుడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏలియా ఆ ఇంటిలో ఉన్న కారణాన ఆ ఇంటిలో అప్పటి వరకు వారి పరిస్థితి ఎలా ఉందంటే, రెండు అప్పాలు వేసుకోవటానికి కావాల్సినంత పిండి, రెండు అప్పాలు కాల్చుకోవటానికి కావాల్సినంత నూనె మాత్రం ఉంది. అయితే ఈ ఏలియా అక్కడ ఉన్న ఆ అంతకాలం, కరువన్నంత కాలం ఆ ఇంటిలో వారికి ఆ తొట్టిలో పిండి తగ్గలేదంట, నూనె బొడ్డులో నూనె తగ్గలేదంట. కావాల్సిన నప్పాలు వాళ్ళు వేసుకొని ఏలియా అలాగే సారేపతి విధవరాలు అతని కుమారుడు ఎన్ని అప్పాలు కావాలో అన్ని అప్పాలు కాల్చుకొని తింటున్నారు. వారికి లోట్లేదు, వారికి లోట్లేదు. ఏంటండి ఈ సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం. ప్రియ దైవ జనాంగమా, అలనాడు ఏలియాకు ఆశ్చర్యకరమైన సహాయం చేసిన దేవుడు, అలనాడు ఉజ్జియాకు ఆశ్చర్యకరమైన సహాయం చేసిన దేవుడు మనకును ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. అయితే ఆయన ఆశ్రయించిన మనం, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటే నిశ్చయంగా ఏది కొదవలేదు, ఏ మేలుకు కొదవ లేకుండా ఆయన సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తికి ఆ విధంగా దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి అయ్యా, వారికి ఏ మేలు కావాలంటే ఆ మేలు కొదువ లేకుండా వారికి సహాయం చేయండి. ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు మీరేనయ్యా. మీ సహాయం నిబిడలకు అందించి మేలుతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. Amen. May God bless you all. Thank you.